పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఏఎస్ రావు స్టేడియం సమీపంలో రోడ్డు ప్రమాద ఘటన కలకలం రేపుతుంది. ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రమాదం జరిగిన సమయంలో కనిపిస్తున్న దృశ్యాలే నిర్ధారిస్తున్నాయి. గాయాల పాలైన వ్యక్తిని పోలీసులే చికిత్స నిమిత్తం 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడు ఎక్కడ చికిత్స పొందుతున్నాడన్న విషయం పోలీసులు చెప్పడం లేదు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారును ఓ అధికారి నడుపుతున్నట్లుగా తెలిసింది. పోలీస్ శాఖలో కీలక బాధ్యతలో ఆ అధికారి ఉన్నట్లుగా తెలిసింది. ఈ విషయంపై పోలీసులు నోరు మెదపడం లేదు. రోడ్డు ప్రమాదం గురించి ప్రస్తావిస్తే ఏ ప్రమాదం అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రక్తపు మరకలు ఇంకా ఆరనే లేదు. పోలీసులు మాత్రం మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రుడికి కొందరు పోలీసు అధికారులే దగ్గరుండి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్న అధికారిని తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏలూరు టౌన్ డిఎస్పీ ఈశ్వర్ గారితో ఫోన్ లైన్ లో మాట్లాడదాం. డిఎస్పీ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. సార్, ఏలూరు ఏఎస్ రావు స్టేడియం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది అని ఒక వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా సార్? పోలీసులు కేసు నమోదు చేయడం కానీ అట్లాంటి? రాత్రి ఎప్పుడు జరిగిందండి ఇది? తెల్లవారుజామున సమయంలో జరిగింది సార్. వీడియోల్లో పోలీసులు సమక్షంలోనే క్షతగాత్రుని 108 సహాయంతో ఆసుపత్రికి తరలించిన దృశ్యాలు కూడా వీడియోలో క్లియర్ గా కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున ఏమీ యాక్సిడెంట్ అవ్వలేదండి, నైట్ ఏదో అయినట్టు నా నోటీస్ లో ఉంది. అదే మిడ్ నైట్ జరిగిన యాక్సిడెంట్? మిడ్ నైట్ ఏం జరగలేదండి, మిడ్ నైట్ ఏం జరగలేదు. సరే సార్, అదే దానికి సంబంధించిన ఏదైనా వీడియోలో అయితే యాక్సిడెంట్ జరిగింది? ఆల్రెడీ నిన్న ఈ నైట్ 9:30 ఎంతకో యాక్సిడెంట్ జరిగింది. 9:30 మధ్యలో దాని మీద ఒక టూ టౌన్ లో కూడా కేసు రిజిస్టర్ అయిందండి. మీ టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఒక్కటండి, ఇందులో ఏమి ఇల్లీగల్ ఉండదు, యాక్సిడెంట్ చేసింది ఎవరైనా అలాగే కేసు రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా రిజిస్టర్ అయింది. సార్, ఆ కార్ నంబర్ AP37CB3609. ఈ కారు అధికారి కారుని నడుపుతున్నట్లుగా అంటే కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా అధికారి ఎవరైనా కారు నడుపుతున్నారా? ఒక్క నిమిషం అండి, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయకండి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలా ఇంటర్వ్యూ కావాలా? ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఇన్ఫర్మేషన్ కావాల్సి మీరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. టూ టౌన్ ఇన్స్పెక్టర్ మధు అని ఉంటారు, ఆల్రెడీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. నో ఇష్యూ, కేసు కూడా రిజిస్టర్ అయిపోయింది. అధికారి చేస్తే అధికారి మీదే కేసు రిజిస్టర్ అవుద్ది. ఇందులో డ్రైవర్ ని మార్చడం, ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి మాత్రం బాగుండదండి. కేసు రిజిస్టర్ అయిపోయింది, కన్సెంట్ అధికారి మీదే కేసు రిజిస్టర్ అయి ఉంటుంది. మీకు ఇంకా ఫర్దర్ ఒకవేళ అధికారి యాక్షన్ చేస్తే కన్సెంట్ అధికారి మీదే కేసు రిజిస్టర్ అయి ఉంటుంది. అతను చేయబోతే నేను చెప్పలేను. ఎందుకోసం అంటే ఒక 338 ఒక నాన్ ఫ్యాక్టర్ రోడ్ యాక్సిడెంట్ కి ఒక డిఎస్పీ గారు అంత నాకున్న బిజీలో నాకున్న ఇన్వెస్టిగేషన్ డ్యూటీస్ లో దాని మీద అంత ఫోకస్ ఏమి నేను చేయలేను. నాకు మార్నింగ్ డిఎస్ఆర్ వచ్చినప్పుడు చూసుకుంటానండి డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్. థ్యాంక్ యూ సార్. ముందు అందరూ సమానమే అన్న ధోరణి డిఎస్పీ ఈశ్వర్ గారి మాటల్లో స్పష్టమవుతుంది. రోడ్డు ప్రమాదానికి కారకులుగా ఉన్న ఎవరైనా సరే వారిపై కేసులు కడతామంటున్నారు. నిందితులను తప్పించడం లాంటి వాటిని ఉపేక్షించమని డిఎస్పీ చెప్తున్నారు. రోడ్డు ప్రమాదం ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, ప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్న వ్యక్తి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిఐతో మాట్లాడాలని చెప్తున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, ఎవరిని తప్పించే అవసరం లేదంటున్నారు. ఇక మా ప్రతినిధి నరేంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. నరేంద్ర,